హైదరాబాద్ వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ట్రాఫిక్ చలాన్ల రాయితీ చెల్లింపు గడువు పెంచారు. ఫిబ్రవరి 15 వరకు ట్రాఫిక్ చలాన్లు చెల్లించేందుకు గడువు ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు చెల్లించడానికి ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పించింది. ఇప్పటికే గడువు చెల్లించడానికి ఇప్పటికే రెండుసార్లు గడువును పొడిగించినటువంటి ప్రభుత్వం మరోసారి ఈ గడువును పొడిగించింది. ఫిబ్రవరి 15 తేదీ వరకు కూడా చలాన్ను చెల్లించుకోవడానికి అవకాశం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 21వ తేదీన పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ మొట్టమొదటిసారిగా అవకాశం కల్పించింది. సో ముందుగా భారీగా స్పందన వచ్చింది. మొదటి 15 రోజుల పాటు కూడా విపరీతంగా కూడా తమకు సంబంధించినటువంటి వాహనాలకు ఉన్నటువంటి పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి వాహనదారులు ముందుకొచ్చారు. అయితే మొదట 15 రోజుల్లోనే భారీగా ఆదాయం కూడా సమకూరింది. అప్పటికే ఇంకా పెండింగ్ చలాన్స్ క్లియర్ కాకపోవడంతో మరొకసారి అవకాశాన్ని కల్పించారు. రెండోసారి అవకాశం కల్పించినప్పటికీ కూడా భారీగా స్పందన వచ్చింది. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు తోపుడు పనుల మీద పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవడానికి 90% రాయితీ కల్పించారు. అలాగే బైక్ మీద ఉన్నటువంటి చలాన్లు క్లియర్ చేసుకోవడానికి 80% రాయితీని కల్పించారు. మరోవైపు ఫోర్ వీలర్స్ అలాగే ఆటోలు ఇంకా మిగతా వాహనాలకు సంబంధించినటువంటి చలాన్లు క్లియర్ చేసుకోవడానికి సుమారుగా 60% రాయితీ కల్పించినటువంటి నేపథ్యం కూడా ఉంది. మరోవైపు లారీలు ఇతర హెవీ వెహికల్స్ కూడా 50% డిస్కౌంట్ కల్పిస్తూ ప్రభుత్వం పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటివరకు కూడా పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. సుమారుగా 140 కోట్ల ఆదాయం ఈ రోజు వరకు వచ్చినట్టుగా కూడా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. దాదాపుగా 3 కోట్ల 59 లక్షల పెండింగ్ చలాన్స్ ఉంటే ఇప్పటి వరకు కూడా 1 కోటి 57 లక్షల వరకు కూడా పెండింగ్ చలాన్స్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా ప్రభుత్వానికి 140 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 43.80% చలాన్స్ ప్రస్తుతం ఇప్పటికీ క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. మరోవైపు ఇటు సైబరాబాద్, ఆ తర్వాత రాచకోటలోనూ ఎక్కువగా ఆదాయం సమకూరినట్టుగా తెలుస్తుంది. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ట్రాఫిక్ చలాన్స్ సంబంధించిన పెండింగ్ చలాన్స్ చెల్లించడం ద్వారా 34.83 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు హైదరాబాద్ పరిధిలో ఈ ట్రాఫిక్ సంబంధించిన చలాన్స్ చెల్లించడం వల్ల 29.47 కోట్ల ఆదాయం సమకూరితే రాచకొండ పరిధిలో కూడాను సుమారుగా 16.86 కోట్ల ఆదాయం సమకూరింది. మరొకసారి కూడా ఈ పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటికీ 50% వరకు కూడాను ఈ ట్రాఫిక్ చలాన్స్ క్లియర్ అయ్యాయి కాబట్టి మరొక 50% కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 15 రోజుల కాలంలో కూడా మరింత ఆదాయం సమకూరుతున్నట్టు కూడా ఇటు ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు అనుగుణంగానే ఈసారి కూడాను తేదీని పొడిగించింది. మొత్తానికి 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి వాహనదారులతో కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. Right, thank you.